తెలంగాణ మంత్రి కొండా సురేఖ నాగార్జున మీద, అలాగే నాగ చైతన్య సమంత విడాకుల గురించి, కేటీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సినీ పరిశ్రమ నుంచి ఎంతోమంది ప్రముఖులు ఇవాడ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి కొండా సురేఖ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దారుణమని దీన్ని అందరూ కూడా ఖండిస్తున్నటువంటి నేపథ్యంలోనే నాగార్జున గారు దీని మీద స్పందించారు. అలాగే నాగార్జున కుటుంబ సభ్యులందరూ కూడా దీని మీద స్పందించి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే సమంత గారు కూడా ఈ కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించారు. మీ స్వలాభం కోసం నా పేరును రాజకీయాల్లోకి లాగద్దు అంటూ కూడా సమంత గారు కొండా సురేఖ గారిని ఉద్దేశించి ఆవిడ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖ హీరోలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. చిరంజీవి గారు దీన్ని ఉద్దేశించి ఒక పోస్ట్ చేశారు. చిరంజీవి గారు, చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారిని మీ రాజకీయ లబ్ధి కోసం ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి మమ్మల్ని రాజకీయాల్లోకి లాగద్దు అంటూ కూడా చిరంజీవి గారు ట్వీట్ చేశారు. అలాగే ఎన్టీఆర్ కూడా ఘాటుగా స్పందించారు. ఎన్టీఆర్తో పాటుగా ఎంతోమంది సినీ ప్రముఖులైతే ఈ విషయం మీద ఘాటుగా స్పందించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణ మంత్రివర్యులైనటువంటి కొండా సురేఖ గారు సమంత గారికి ఆవిడ అంటే క్షమాపణ చెప్పనప్పటికీ మీ విషయంలో ఉద్దేశపూర్వకంగా నేను ఈ పోస్ట్ చేయలేదు, మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది అంటూ కూడా ఆవిడ స్పందించినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడుతున్నారు యజ్ఞమూర్తి గారు. హాయ్ అండి. హాయ్. తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు ఇటు నాగ చైతన్య సమంత విడాకుల గురించి, అలాగే నాగార్జున గురించి, కేటీఆర్ గురించి ఆవిడ నిన్న సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అవి రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపడం, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కొంతమంది దాన్ని తీవ్రంగా ఖండించడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేశారు కొండా సురేఖ గారు. ఏంటి సార్ అసలు ఏం జరిగింది? మనకు అందరికీ తెలుసు కేటీఆర్ అంటే ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే ఆయన అనుచరులు కానివ్వండి, ఆయన సానుభూతి పరులు కానివ్వండి, బీఆర్ఎస్ సానుభూతి పరులు కానివ్వండి, మొత్తానికి సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉంటుందో ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ మధ్య కొండా సురేఖ గారిని టార్గెట్ చేస్తూ ఆమె ట్రోల్ చేయటం అనేది మనం చూసాం. ఆయన బీజేపీ ఎంపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఒక ఈవెంట్లో ఆమె మెడలో నూలుదండ వేయటాన్ని దాన్ని చూసుకొని వాళ్ళ మధ్య అత్యంత నీచమైనటువంటి సంబంధాన్ని అంటగడుతూ చాలా హేయమైనటువంటి భాష ఉపయోగిస్తూ ఏదో చేశారు. అంటే ఒక మహిళని కించపరచకూడని రీతిలో కించపరిచారు. సో మనందరికీ తెలుసు కొండా సురేఖ గారు ఇప్పటి వరకు అయితే ఆమె ఒక డిగ్నిఫైడ్ లేడీగానే ఉన్నారు. సో రాజకీయంగా ఎవరినైనా సరే ఎదుర్కోగల శక్తిమంతురాలుగా ఆమె పేర్కొన్నారు. దేనికి కూడా వెనకడుగు వేయనటువంటి మహిళగా, అట్లాగే ఒక బీసీ మహిళగా కూడా తన ఉనికిని చాటుకుంటూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆమె చాలా మనస్తాపానికి గురయ్యారు, గురయ్యి కేటీఆర్ గురించి చాలా విమర్శలు చేశారు. అయితే ఇదే విషయంలో హరీష్ రావు స్పందించారు. దీనికి ఇలాంటి వ్యాఖ్యల పట్ల, ఇలాంటి ట్రోలింగ్ పట్ల నేను దురదృష్టకరం అయితే నేను చింతిస్తున్నానని చెప్పేసి ఆయన మాత్రం ఆయన స్పెసిఫిక్గా ఆయన ఆ మాట వాడారు. అయితే కేటీఆర్ మాత్రం ఈ హోల్ ఎపిసోడ్లో మౌనం ఉన్నాడు. దీన్ని ఆమె తప్పుపడ్డారు. కనీసం హరీష్ రావు స్పందించారు, మీరు ఎందుకు మౌనం ఉన్నారు, మీ కేడర్ అంతా కూడా మీ మనుషులంతా కూడా ఇలా నా గురించి నీచమైనటువంటి ట్రోలింగ్ చేస్తూ ఉంటే ఒక మహిళకు ఆత్మాభిమాని దెబ్బతీసి ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఆమె తెలంగాణ మంత్రి వ్యక్తిత్వాన్ని హానం చేసేలాగా ఒక పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అలా ఆవిడ మీద పోస్టులు పెడుతూ ఉంటే మీరు ఎలా సైలెంట్ గా ఉంటారంటూ కూడా ఆవిడ ప్రశ్నించారు. ఆ బాధతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఏం చెప్తారు అని ఆమె చెప్పారు. అయితే దీని మీద మళ్ళీ కేటీఆర్ గారు ఆమెను టార్గెట్ చేస్తూ మళ్ళీ మాట్లాడారు. అప్పుడు ఆమె తీవ్రమైన స్వరంతో మాట్లాడుతూ కొంచెం అదుపు తప్పేశారు ఆ స్వరంలో. రెండో రోజు ఇది జరిగింది. సో రెండో రోజు కొంచెం ఆమె అంటే కేటీఆర్ మాట్లాడిన తర్వాత తను తాను సమర్థించుకుంటూ అప్పుడు ఆమె చాలా పరుషంగా మాట్లాడుతూ చాలా తీవ్రమైనటువంటి
పదజాలం ఉపయోగిస్తూ కేటీఆర్ని దుయ్యబడుతూ మాట్లాడే క్రమంలో ఆమె నోరు జారారనే చెప్పాలి. సో దీంట్లోకి నాగ చైతన్య సమంత ఇష్యూని తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ కారణం అంటూ అంతటితో ఆమె ఆగల. సో యాక్చువల్గా ఎన్ కన్వెన్షన్ కూలగొట్టకుండా ఉండటానికి సో సమంతను దగ్గర తన దగ్గర పంపించమని చెప్పి కేటీఆర్ అడిగాడని చెప్పి, అలాగే నాగార్జున ఫోర్స్ చేశాడని వెళ్ళమని, ఆమె వెళ్ళనంటే విడాకులు పంపించేశారని, ఇలా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది ఒక మినిస్టర్గా ఉండి ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్న మహిళ కానివ్వండి ఎవరైనా సరే ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండి నీకు సమాజంలో ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి నోటి వెంట మీడియా ముందు అలా రావటం అనేది మాత్రం చాలా దారుణమనే చెప్పాలి. సో అంటే అసలు ఇష్యూకి సంబంధం లేనటువంటి ఒక కుటుంబాన్ని ఈ ఇష్యూకి లాగడం, అంటే మీరు రాజకీయంగా మీ ప్రత్యర్థి అయినటువంటి కేటీఆర్ గారిని మీరు విమర్శిస్తే తప్పలేదు, కానీ మీ ఇద్దరి మధ్యకి ఒక కుటుంబాన్ని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్, అది సినిమా రంగాన్ని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్, సినిమా రంగంలో ప్రముఖులుగా రాణిస్తున్నటువంటి వారి పేర్లను తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఎన్నో ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతుంది. రాజకీయ నాయకులను తిట్టేటప్పుడు రాజకీయ నాయకులు దాని తగ్గట్టుగానే స్పందిస్తుంటారు. ఎట్లయినా మనం చూసాం కదా ఈ మధ్య బూతులు అనేవి వాళ్ళు రాజకీయ నాయకులు నోటి వెంట ఎలా వస్తున్నాయో మనం కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. సో అంటే ఒక ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు సమాజానికి పౌరులకి ఆదర్శంగా ఉండాలి, వాళ్ళని చూసే కదా వాళ్ళ అభిమానులందరూ కూడా అలాగే నేర్చుకుంటారు, వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. సో ఈమె కేటీఆర్ వ్యక్తిత్వం ఎలాంటిదో అని చెప్పటం క్రమంలో వీళ్ళ పేర్లు లాగారు. అంటే అట్లా బ్లాక్మెయిల్ చేస్తుంటాడు హీరోయిన్ వాళ్ళు, అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఇందులో ఉంది కీలకం. అయితే ఇలా మొత్తం నాగార్జున ఫ్యామిలీని ఏమైనా టార్గెట్ చేశారా అనే అనుమానాలు కూడా దీంట్లో వస్తున్నాయి. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ కొలగొట్టేయటం ఒకటి, ఇప్పుడు మొత్తం ఈ ఎపిసోడ్ బలవంత వీళ్ళు వెళ్ళమన్నారు బలవంతం చేశారు ఆమె వెళ్ళలేదు అని ఇట్లా మొత్తం ఆ ఫ్యామిలీని ఇప్పుడు లాగటం. సో ఇది అందుకనే అమల చాలా తీవ్రంగా నాగార్జున గారి మిస్సెస్ అమల చాలా తీవ్రంగా స్పందించారు. ఇప్పటివరకు ఎటువంటి అంశాల మీద ఎటువంటి వివాదాల మీద కూడా అమల గారు స్పందించడం ఇప్పటివరకు అయితే మనం చూడలేదు. అవును, ఆమె ఒక జంతు ప్రేమికులు రారుగా మనందరికి తెలుసు. ఆమె ఏమన్నా చూడండి ఏంటి, ఒక డెమన్ షాక్ టు హియర్ ఏ ఉమెన్ మినిస్టర్ టర్న్ ఇన్ టు డెమన్, ఒక రాక్షసిగా మారటం చూసి నేను షాక్ అయ్యానని చెప్పేసి ఆమె అలాంటి పదం ఉపయోగించడం, డెమన్ అనే మాట ఉపయోగించడం చిన్న విషయం కాదు. ఎంత మనసుకి ఎంత గాయపడితే ఆమె అలా మాట్లాడుంటారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక మహిళ ఇంకొక మహిళకి శత్రువుగా మారింది అన్నట్లుగా ఇక్కడ అట్మాస్ఫియర్ అంత మారటం మనం చూసాం. దీంతో అంటే అమల గారు చాలా అంటే రాహుల్ గాంధీని నేరుగా ఆమె ట్యాగ్ కూడా చేశారు, మీరు కనుక రాహుల్ గాంధీ గారు హ్యూమన్ డీసెన్సీ, సో ఒక మర్యాద మానవ మర్యాదను కనుక మీరు గౌరవించేటట్లయితే మీరు వెంటనే ఆమె మీద మీ పొలిటీషియన్స్ ని జాగ్రత్త అదుపులో పెట్టుకోండి అని చెప్పేసి, సో అంటే ఆమె విషపూరితమైనటువంటి స్టేట్మెంట్స్ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆమె సూచన కూడా చేశారు. మీరు అన్నట్టు ఇదంటే ఆమె కుటుంబ సభ్యురాలుగా తన భర్తకు సంబంధించి తన భర్త వ్యక్తిత్వ హననం జరిగింది కాబట్టి ఆమె అంత తీవ్రంగా ఒక భార్యగా స్పందించింది. సో ఆమెకు తెలుసు ఏంటనేది, తన భర్త ఏంటనేది అంతా ఆమె తెలుసు కాబట్టి ఆమె చాలా నిజంగానే కొండా సురేఖ గారు ఇప్పటి వరకు ఆమె సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆమె చేసినటువంటి ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున ఫ్యామిలీని ఇందులో తీసుకురావటంతో పైగా ఆమె మాట్లాడిన విధానం తీరు చూసి అందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు. మీరు అందరూ అన్నట్టు తెలుగు ఇవాళ కేవలం తెలుగు వాళ్లే కాదు నేషనల్ మీడియా అంతా కూడా దీన్ని అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి, అంటే కొండా సురేఖ చేసిన పని ఏదైతే ఉందో అది మొత్తం సమాజం అన్నంతా ఉలిక్కి పడేలా చేసింది. అంటే మహిళా మంత్రి ఇలాంటి చేసిందా, ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చిందా అనేది. సో అంతే మామూలు సాధారణంగా సినిమా వాళ్ళు ప్రభుత్వం సైడ్ నుంచి ప్రభుత్వ అధికారులు కానివ్వండి అంటే మనుషులు కానివ్వండి నాయకులు కానివ్వండి పార్టీ ఏ పార్టీ అధికారులు ఉంటారు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది మనం దాదాపు చూడం. అసలు ఈవెన్ ఎన్కన్వెన్షన్ కొలగొట్టిన తర్వాత కూడా నాగార్జున చాలా డీసెన్సీగానే ఆయన దాంట్లో ట్వీట్ చేశారు, చేశారు అని ఆయన విమర్శించలేవు అనుకుంటా. కానీ ఇప్పుడు ఏదైతే సురేఖ గారు చేశారో మొత్తం మ్యాక్సిమం ఫిలిం ఫ్యాటర్నిటీ అంతా కూడా స్పందించారు. చిరంజీవి గారి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ అయితే అసలు ఏదైతే ఆయన
ఘాటుగా స్పందించింది మొదటిసారి అనుకో. అవును, వీళ్ళందరిలో కూడా బయట వ్యక్తి ఎవరైతే అను మొదటి వ్యక్తి ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అందరూ కూడా, ఈవెన్ మంచు విష్ణు కానివ్వండి, సుధీర్ బాబు కానివ్వండి, విశ్వక్ సేన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా స్పందించారు. నాని కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా స్పందించారు. సో మనం చూసాం ఈమె స్పందించిన తర్వాత నాగ చైతన్య స్పందించాడు. విడాకుల వ్యవహారం గురించి మ్యూచువల్ కన్సెంట్ తోటే మేమిద్దరం కూడా పరస్పర అంగీకారం, అంటే మా మార్గాలు వేరే అని చెప్పేసి మేము అర్థం చేసుకొని, సో పరస్పర అంగీకారంతో మేము సుహృద్ వాతావరణంలో విడిపోయామని చెప్పాడు. సమంత కూడా ఎట్ ద సేమ్ టైం సమంత కూడా అదే విధమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు ఆమె, మీ రాజకీయాల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతారు, మేమిద్దరం కూడా అని ఆమె విడాకులకు సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. సో మేము అంగీకారంతో పరస్పర అంగీకారంతోనే ఇందులో ఎవరు బలవంతమేం లేదు అన్నట్టుగా ఆమె అందులో రాసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా ఈ మొత్తం కొండా సురేఖకి చాలా ఆమెకి డ్యామేజ్ అయిందని చెప్పాలి. అంటే ఆమె నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఏవైతే చేసాయో ఇప్పుడు ఆమె క్షమాపణ చెప్పారు, చింతిస్తున్నామని చెప్పారు. నేను తర్వాత నేను ఈ మాట్లాడి చూసి నేను బాధపడ్డాను, నేను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ అన్నారు. మళ్ళీ మీడియా మీద వచ్చి నేను అనవసరంగా నేను తర్వాత నేను చాలా బాధపడ్డాను, అరే నేను ఇట్లా నోరు జారేశానని చెప్పేసి బాధపడ్డానని కూడా ఆమె ప్రస్తావన చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సో అంటే ఆ స్థాయి మనుషులు కనుక ఒక మహిళా మంత్రిగా పబ్లిక్ గా మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. ఒకరు లాగేటప్పుడు మీ ఇద్దరి మధ్య కేటీఆర్ కి మీకు ఉన్న గొడవల మధ్యలోకి సంబంధం లేని ఇంకొక వ్యక్తిని లాగేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. పైగా అవి వాళ్ళ వ్యక్తిత్వాలకు సంబంధించినవి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి అంశాలు. అంటే రఘునందనరావు గారికి అలాగే కొండా సురేఖ గారికి వారు దండ వేసుకునేదాన్ని అసభ్యంగా ఎలా పోర్ట్రేట్ చేస్తూ బీఆర్ఎస్ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు కూడా చేసింది అదే కదా, తేడా ఏముంది తేడా ఏముంది అనేలాగా చాలా మంది ఇప్పుడు కమెంట్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. అవును, అంటే ఈ ఇష్యూలో మాత్రం కొండా సురేఖ గారికి సపోర్ట్ వచ్చిన వాళ్ళు తక్కువనే చెప్పాలి. మాక్సిమం ఎక్కువ మంది, సో ఆమె ఎట్లయినా ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందే, లీగల్ చర్యలు తీసుకోవాలి, అలాగే పొలిటికల్ గా కూడా పార్టీ కూడా ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేయటం మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా రాజకీయంగా గానే కాకుండా పొలిటికల్ గా కాకుండా ఒక మొత్తం సినిమా ఇండస్ట్రీనే అగౌరవపరిచే రీతిలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కుటుంబం అక్కినేని ఫ్యామిలీ అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని డ్యామేజ్ పూర్తిగా డ్యామేజ్ చేసే విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా నిజంగానే అవి విషపూరితంగా ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో ఏదేమైనప్పటికీ ఆమె దీని నుంచి తను తన మాటలను ఉపసంహరించుకున్నానని చెప్పారు, కానీ ఈ వేడి ఇంతటితో చల్లారదు. సో ఏదేమైనప్పటికీ ఈ దీని ద్వారా సినిమా ఇండస్ట్రీ ఇప్పటిదాకా మౌనంగా ఉంటూ వచ్చినటువంటి అన్కన్వెన్షన్ కొలగొట్టినప్పుడు ఎవరు ఏం మాట్లాడాల, అది వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం అని చెప్పి, ఎందుకంటే ల్యాండ్ ఇష్యూ ఏదైతే ఉందో అది ఎఫ్టిఎల్లో అని చెప్పేసి ఏదైతే ఉందో అందువల్ల ఎవరు మాట్లాడాలి, కానీ ఇది వ్యక్తిగత జీవితాలకు సంబంధించింది. పరువు ప్రతిష్ట అంటే ఒక సినిమా రంగంలో సినిమా తారలాగా నుంచి లేకపోతే అక్కడ హీరోల లైఫ్ స్టైల్ జీవన విధానం గురించి కూడా ఇవిడ మాట్లాడినట్లుగా వాళ్ళు భావించారు, అందుకే వాళ్ళు ప్రతిఘటిస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే దీని మీద ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. ఎటువంటి స్పందన ఉండేది అనేది మనం ఎదురు చూడాలి. నిజంగా సార్, ఇదైతే చాలా దురదృష్టకరం అంటూ కూడా చాలా మంది భావిస్తూ ఉన్నారు. అవును, ఇప్పటికైనా కొండా సురేఖ గారు ఆవిడ చేసినటువంటి తప్పుని ఆవిడ తెలుసుకున్నారు కాబట్టి ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉండాలి మనం. ఆమె కాదు ఎవరో కూడా సినిమా ఇండస్ట్రీ అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ టైప్ లో చాలా ఈజీగా టార్గెట్ చేసేసి వాళ్ళు మళ్ళీ నోరు మాట్లాడరు నోరు ఎత్తరని చెప్పేసి సాఫ్ట్ టార్గెట్ చేసుకుని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదా, అది వాళ్ళందరూ కూడా గ్రహించాల్సినటువంటి విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.